హీ ఈజ్ బ్యూటిఫుల్ ఎపిసోడ్ 3 పార్ట్ 1 ఈ విధంగా మొదలవుతుంది. టేకింగ్ గోమన వంక చూసి టేకింగ్ చేతిలో ఉన్న ఫోన్ తీసి గోమనకి చూపిస్తాడు. అది ఏంటంటే గోమన స్టైలిస్ట్తో మాట్లాడిన మాట. థ్యాంక్ యూ, ఇప్పుడు ఎవరు నన్ను అమ్మాయి అని గుర్తించరు అని అంటుంది. ఆ రికార్డింగ్ని చూపిస్తాడు గోమినోకి టేకింగ్. గోమన అది చూసి షాక్ అవుతుంది. అలాగే టేకింగ్ ఇప్పుడు ఏం చేయబోతున్నావు అని అంటాడు గోమినోతో. అయితే గోమిన తన బాడీ చుట్టూ చుట్టుకున్న క్లాత్ బయటికి కనబడుతూ ఉంటుంది. అది చూసి టేకింగ్ నువ్వు మరింత జాగ్రత్తగా ఉండాలి అని అంటాడు గోమినతో. అలాగే గోమిన ఇంకా ఈ ఆట ముగిసింది అంటాడు. టేకింగ్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటే గోమిన తన వెనకాతలే వెళ్తుంది. టేకింగ్ ఆగు ఆగు అంటూ తన వెనుక పరిగెడుతుంది గోమిన. అలాగే టేకింగ్ లిఫ్ట్ దగ్గరికి వెళ్తాడు. అయితే గోమిన లిఫ్ట్కి అడ్డుపడి ప్లీజ్ నేను చెప్పేది విను అని అంటుంది టేకింగ్తో. అప్పుడు టేకింగ్ నాకు అక్కర్లేదు అని అంటాడు. అప్పుడు గోమిన దయచేసి నేను ఎలా భావిస్తున్నానో ఒకసారి అర్థం చేసుకో అని అంటుంది. అప్పుడు టేకింగ్ నాకు అక్కర్లేదు అని అంటాడు. వీళ్ళు లిఫ్ట్ దగ్గర మాట్లాడుకుంటూ ఉండగా జెరమీ వస్తాడు. వీళ్ళు మాట్లాడకపోవడం చూసి చాటుగా ఉండి వింటాడు. అయితే గోమిన టేకింగ్ చేతులు పట్టుకొని ఇలా వెళ్ళొద్దు అని అంటుంది దయచేసి. అయితే టేకింగ్ తనను పక్కకు నెట్టి లిఫ్ట్లోనికి వెళ్తాడు. ఇది జెరమీ చూస్తాడు. అలాగే ఇంతలో జెరమీ ఫ్రెండ్స్ వస్తూ ఉంటే జెరమీ ఏం చేస్తున్నావు అని అడుగుతారు వాళ్ళు. అయితే జెరమీ వాళ్ళని దారి తప్పించడానికి డోర్ క్లోజ్ అయింది, మనం అటు వెళ్దాం అని అంటూ తీసుకెళ్తాడు. అయితే గోమిన లిఫ్ట్లో ఉన్న టేకింగ్తో నిజంగా అని అంటే, అప్పుడు టేకింగ్ నువ్వు నాకు క్షమాపణ అడగబోతున్నావు కదా అని అంటాడు. వెంటనే మర్చిపో, నాకు చెప్పొద్దు అని అంటాడు. అప్పుడు గోమిన ప్లీజ్ అని అనగానే టేకింగ్ నిన్ను క్షమించడం లేదు, నాకు నీతో ఏమీ చేయకూడదనుకుంటున్నా, నేను ఈ ప్రూఫ్ని మన ప్రెసిడెంట్ అయిన మిస్టర్ యాన్కి ఇస్తాను, నువ్వు మాట్లాడుకు తనతో అని అంటాడు. అలాగే ఇంకా మనం ఒకరినొకరం చూసుకోము మిస్ గోమినామ్ అని అంటాడు టేకింగ్. టేకింగ్ ఇంకా లిఫ్ట్ బటన్ నొక్కి అలాగే చూస్తాడు. అయితే లిఫ్ట్ క్లోజ్ అవుతూ ఉండగా గోమిన ఇప్పుడు నేను ఏం చేయాలి అని అనుకుంటుంది. ఇంకా వెంటనే లిఫ్ట్ క్లోజ్ అవుతూ ఉండగా గోమిన టేకింగ్ చేతిలో ఉన్న ఫోన్ని తీసుకుని బయటకు పరిగెడుతుంది. టేకింగ్ కూడా ఒక నిమిషం షాక్ అయ్యి వెంటనే తన వెనకాల పరిగెడతాడు. టేకింగ్ ఆగు ఆగు నువ్వు ఆగడం మంచిది అంటూ పరిగెడతాడు. అయితే గోమిన పరిగెడుతూ ఈ వీడియోని ఎలా డిలీట్ చేయాలి అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక చోట ఆగి డిలీట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. తన వెంటనే టేకింగ్ కూడా వస్తాడు. అయితే గోమిన తనను తప్పించుకుని అక్కడి నుంచి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. అయితే టేకింగ్ తనను పట్టుకుని తన చేతిలో ఉన్న ఫోన్ లాక్కోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ విధంగా ఫోన్ ఒకరినొకరు లాక్కుంటూ ఉంటారు. అయితే టేకింగ్ గోమినతో ఇది లేకపోతే నువ్వు అమ్మాయివని బయటపడవా అని అంటాడు. నువ్వు ఒక మూర్ఖురాలివి అని అంటాడు. ఈ ప్రూఫ్ లేకపోతే నువ్వు అమ్మాయివి కాకుండా పోతావా అని అంటాడు. అప్పుడు గోమిన నిజమే కదా, నాకు ఇంకో చాయిస్ లేదు కదా, నేను అమ్మాయిని కదా అని అంటుంది. అప్పుడు గోమిన తన చేతిని వదిలేయడానికి ప్రయత్నిస్తుంది ఫోన్ నుండి. అయితే టేకింగ్ వదులు అని గట్టిగా లాగేసరికి ఫోన్ కింద ఉన్న ట్రక్ మీద పడుతుంది. వాళ్ళిద్దరూ పైనుండి చూస్తారు. అలాగే టేకింగ్ గోమినతో నువ్వు దాన్ని అలా ఎలా వదిలేసావు అని అంటాడు. అప్పుడు గోమిన నువ్వే కదా వదలమన్నావు అని అంటుంది. సరే, ఇద్దరు క్రిందకు దిగి ట్రక్ దగ్గరికి వస్తారు. టేకింగ్ ట్రక్ ఎక్కడానికి ప్రయత్నిస్తాడు కానీ తన వల్ల కాదు. గోమినతో నువ్వు వెళ్ళి తీ అని అంటాడు. సరే అని గోమిన ఎక్కి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు టేకింగ్ కూడా సహాయం చేస్తాడు గోమిన ట్రక్ ఎక్కడానికి. గోమిన ఎలాగోలాగా టేకింగ్ సహాయంతో ట్రక్ పైకి ఎక్కుతుంది. అలాగే గోమిన ఫోన్ తీసుకొని చూసి టేకింగ్ అదృష్టం వల్ల ఏం ఇరగలేదు ఇది అంటూ టేకింగ్కి ఇస్తుంది. అయితే టేకింగ్ ఫోన్ తీసుకొని అంతా చూసుకుంటూ ఉంటాడు. ట్రక్ పైనన్న గోమిన సంగతి మర్చిపోతాడు. అప్పుడు గోమిన నా సంగతి ఏంటి అని అంటుంది పైనుండి. అయితే టేకింగ్ ఫోన్ను చూసి దీనికి స్క్రాచ్ పడింది అంతే అనుకుంటాడు. ఇంతలో ఆ ట్రక్ ఓనర్ వచ్చి కూర్చుంటాడు ట్రక్లోనికి. అలాగే ఆ డ్రైవర్ వెనక అంతా చూసుకొని కొంచెం వెనక్కి నడుపుతాడు బండిని. అయితే ట్రక్ పైన ఉన్న గోమిన టేకింగ్ అని పిలుస్తుంది టేకింగ్ని. అలాగే ట్రక్ మూవ్ అవ్వడంతో టేకింగ్ ఏదో వింతగా ఉంది అని అంటుంది. అప్పుడు టేకింగ్ ఫోన్ చూసుకుంటూ ఆ అవును ఏదో వింతగా ఉంది, ఇది వర్కౌట్ లేదు అని అంటాడు. అలాగే ఆ ట్రక్ టేకింగ్ వెనుకకు వచ్చి ఆగిపోతుంది. అప్పుడు గోమిన ఆగింది ఇది అని అంటుంది. టేకింగ్ ఇంకా ఫోన్ చూసుకుంటూనే అవును కరెక్ట్ ఇది ఆగిపోయింది అని అంటాడు. అలాగే గోమిన అంటూ వెనక్కి తిరుగుతాడు. అయితే తను వెనక్కి తిరిగేసరికి ట్రక్ తన దగ్గరకు వచ్చి ఉంటుంది. అలాగే పైన గోమిన టేకింగ్ అని పిలుస్తుంది. అది చూసి టేకింగ్ గోమినతో నువ్వు ఇంకా పైన ఎందుకున్నావు అని అంటాడు. తను అలా అనేలోపలే ట్రక్ కదులుతుంది. అంతే, ట్రక్ పైన గోమిన అలాగే వెళ్ళిపోతుంది ట్రక్తో పాటు. టేకింగ్ అలాగే చూస్తూ ఉంటాడు. ఆ ట్రక్ టేకింగ్ నుంచి దూరం అయ్యి యూటర్న్ తీసుకుంటుంది.
టేకింగ్ మాత్రం అలాగే చూస్తూ ఉండిపోతాడు. అయితే గోమినో ట్రక్ పైన వెళ్తూ ఏడుస్తూ నాకు హెల్ప్ చేయండి అని అరుస్తుంది. అయితే ట్రక్ డ్రైవర్ మాత్రం ఇయర్ ఫోన్స్ పెట్టుకుని నడుపుతూ ఉంటాడు. అలాగే గోమినో ఏడుస్తూ పెద్దగా అరుస్తుంది ఎక్స్క్యూజ్ మీ అని. అలాగే తను పట్టు తప్పి జారబోతుంటే ట్రక్ను గట్టిగా పట్టుకుని దాని మీద పడుకుంటుంది. అలాగే దాని మీద పడుకొని ఎంతో గట్టిగా అరుస్తూ ఉంటుంది ఏడుస్తూ, నన్ను రక్షించండి, అలాగే నాకు సహాయం చేయండి, కారును ఆపండి అని ఏడుస్తూ అరుస్తూ ఉంటుంది. అలాగే ఏడుస్తూ రెవరెండ్ మదర్, నాకు చాలా భయం వేస్తుంది, ఈ డ్రైవర్ నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో అంటూ ఏడుస్తుంది. అయితే డ్రైవర్ చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాడుకుంటూ నేను హువాండో నుంచి భూసాన్కి వెళ్తున్నా అంటూ పాడతాడు. అయితే గోమినో మాత్రం నాకు సహాయం చేయండి అంటూ ఏడుస్తుంది. అలాగే ఏడుస్తూనే బహుశా ఈ డ్రైవర్ ఇంకా ఆపడనుకుంటా, డ్రైవ్ చేస్తూనే ఉంటాడనుకుంటా అని అంటుంది. డ్రైవర్ కూడా పాడుకుంటూ నేను ఇంకా ఎక్కడ ఆగను, పైగా ఇప్పుడు అంతా ఖాళీ అవుతుంది రోడ్డు అంతా అనుకుంటూ వెళ్తాడు. అయితే గోమినో దయచేసి కారు ఆపండి అంటూ గట్టిగా ఏడుస్తుంది. అలాగే ఇలా పట్టుకోవడం కష్టంగా ఉంది, త్వరలో పడిపోవచ్చు అని అంటుంది. అలాగే ఇప్పుడు నేను ఏం చేయాలి అని అనుకుంటుంది ఏడుస్తూ. అయితే వెనక నుంచి గోమినో అని అంటూ కేక వినపడుతుంది. అయితే గోమినో వెనక్కి తిరిగి చూసేలకే టేక్యంగ్ గట్టిగా అరుస్తాడు, గోమినో పట్టుకో, గట్టిగా పట్టుకో, పడిపోవద్దు అని అంటూ అరుస్తాడు చాలా ఫాస్ట్గా పరిగెడుతూ. అలాగే టేక్యంగ్ ట్రక్ వెనకాల పరిగెడుతూ వస్తాడు. అయితే టేక్యంగ్ ట్రక్ను రీచ్ అయ్యి ట్రక్ను ఆపండి అంటూ గట్టిగా కొడతాడు. గోమినోకి అది చూసి సంతోషం వేసి ఇంకా గట్టిగా టేక్యంగ్ అని ఏడుస్తుంది. అయితే టేకింగ్ ట్రక్ వెనకాల పరిగెడుతూ గట్టిగా పట్టుకో అని అంటాడు. కానీ ఈ లోపల ట్రక్ డ్రైవర్ స్పీడ్ పెంచేస్తాడు. టేకింగ్ మాత్రం గట్టిగా పట్టుకో గోమినో అంటూ పరిగెడతాడు. కానీ వాళ్ళిద్దరి మధ్య చాలా గ్యాప్ వచ్చేస్తుంది, ట్రక్ చాలా దూరం వెళ్ళిపోతుంది ముందుకి. ట్రక్ చాలా దూరం వెళ్ళిపోయేసరికి టేకింగ్ పరిగెత్తే అతను కూడా ఆగిపోతాడు. కానీ సడన్గా ట్రాఫిక్ లైట్స్ రెడ్ కలర్ చూపిస్తాయి, సో డ్రైవర్ ట్రక్ను ఆపుతాడు. అయితే గోమినో కూడా కూర్చుంటుంది ట్రక్ మీద. ఇంకా వెంటనే టేకింగ్ పరిగెత్తుకుంటూ వస్తూ గోమినో ట్రక్ మీద నుంచి దిగు అని అరుస్తాడు. గోమినో కూడా మెల్లగా భయపడుతూ నుంచోడానికి ప్రయత్నిస్తుంది ట్రక్ మీద. అలాగే టేకింగ్ గోమినో దిగు ట్రక్ దిగు అంటూ అరుస్తూ వస్తాడు. అయితే టేకింగ్ బండి దగ్గరికి వచ్చేసరికి రెడ్ లైట్ కాస్త గ్రీన్ లైట్ పడుతుంది, గోమినో ఆల్రెడీ నుంచొని ఉంటుంది. అప్పుడు టేకింగ్ జంప్ చేయి మినామ్, ఇదే కరెక్ట్ టైం, దూకు అక్కడి నుంచి అని అంటాడు గోమినోని. అప్పుడు గోమినో దూకుతుంది కిందకి, కానీ టేకింగ్ అదే సమయానికి ఉంటాడు కాబట్టి టేకింగ్ పట్టుకుంటాడు గోమినోని. సో గోమినో టేకింగ్ మీద పడుతుంది, గోమినో చాలా భయపడి ఏడుస్తుంది. ఈ విధంగా టేకింగ్ గోమినోని రక్షిస్తాడు. నెక్స్ట్ సీన్లో ఇద్దరు గాయాలతో నడుచుకుంటూ వస్తారు. గోమినో టేకింగ్ వెనకాలే వస్తుండడం చూసి వెనుకకు తిరిగి కోపంగా చూస్తాడు గోమినో వైపు టేకింగ్. అంతే గోమినో నడిచేది ఆగిపోయి టేకింగ్ని చూస్తుంది. టేకింగ్ వెనుక వీపుకి దెబ్బలు తగిలి షర్టు చినిగిపోయి ఉంటుంది. అది చూసి గోమినో, నన్ను రక్షించడానికి నువ్వు చెమట మరియు నొప్పిని అనుభవించావు అని అంటుంది. అందుకు థ్యాంక్ యూ అంటుంది టేకింగ్తో. టేకింగ్ వెనక్కి తిరిగి, ఆ అవును, నీ వల్ల నేను మురికిగా, దుర్వాసనగా, తడిగా మరియు బాధతో ఉన్నాను అంటాడు టేకింగ్. అందుకు గోమినో, నువ్వు హర్ట్ అయ్యావా, నేనేం చేయాలి అని అంటుంది. అందుకు టేకింగ్, నేనేం చేయాలి అని అంటావా, ఇప్పటికీ నేను నమ్మలేకుండా షాకింగ్గా ఉంది నాకు, అదే నిన్ను అడగబోతున్నాను, నువ్వు అసలు అలా ఎలా వచ్చావు అని అంటే గోమినోకి అర్థం కాదు. అప్పుడు గోమినో ఏంటి అని అడుగుతుంది. నువ్వు అమ్మాయి కదా అని చెప్పడానికి ప్రయత్నిస్తాడు టేకింగ్. తనకి అర్థం కాకపోతుంటే టేకింగ్ ఇది నాకే ఎందుకు జరిగింది అనుకుంటాడు. అలాగే ఇది అర్థం లేని సంభాషణ, నా మతిపోతుంది అనుకుంటాడు. తనలో తను అలా మాట్లాడుకోవడం చూసిన గోమినో టేకింగ్ కామ్ డౌన్ అని అంటుంది. అందుకు టేకింగ్, నేను ఎందుకు కామ్గా ఉండాలి, అయినా నేను ఎందుకు ఇక్కడ పిచ్చివాళ్ళ ఉన్నాను అని అంటాడు. నేను సాధారణంగా ఇలా ఉండను, అదుగు నేను అబ్బాయిని, అదుగు ఆ పిక్చర్లో చూపిస్తున్నట్లుగా అబ్బాయిని అంటూ బయట నిలబెట్టిన హోర్డింగ్ టీవీలో తన యాడ్ వస్తూ ఉంటుంది, అది చూపిస్తాడు టేకింగ్ గోమినోకి. అందుకు గోమినో, నన్ను క్షమించు, నిన్ను ఇబ్బంది పెట్టాను అని అంటుంది. అలాగే నేను ఇబ్బంది పెడుతున్నాను, సారీ అని అంటుంది. అందుకు టేకింగ్, నీలాంటి వాళ్ళని సాధారణంగా ట్రబుల్ మేకర్స్ అని అంటారు అంటాడు. అందుకు గోమినో, మళ్ళీ నన్ను క్షమించు, నిన్ను ఇబ్బంది పెట్టాను అంటుంది. అదేవిధంగా, నువ్వేది చెప్తే అది చేస్తాను, అలాగే నీకు నచ్చింది నువ్వు చెయ్యి అని అంటుంది గోమినో టేకింగ్తో. అందుకు టేకింగ్, నేను నిన్నేం చేయాలి అని అంటాడు. నేను ఎంత ఆలోచించినప్పటికీ ఏ పనిలోనూ నీతో ప్రమేయం పెట్టుకోదలుచుకోలేదు అని అంటాడు టేకింగ్ గోమినోతో. అలాగే టేకింగ్, గోమినో నువ్వు నిజంగా చాలా డేంజరస్ అంటూ తనకి ఫస్ట్ నుంచి జరిగిన సన్నివేశాలన్నీ గుర్తు చేసుకుంటాడు టేకింగ్. టెరస్ పైన కక్కుకోవడం, అలాగే రూమ్లో ఉమ్ము వేయడం,
ఇవన్నీ గుర్తు చేసుకుని టేక్యూ నువ్వు నిజంగా ట్రబుల్ మేకర్వే అని అంటాడు. అందుకే నిన్ను వదిలేయాలి అని అంటాడు టేక్యూ. అదేవిధంగా టేక్యూ గోమెను పెదవుల వైపు చూసి గోమెను తన మీద పడ్డ విషయాన్ని గుర్తు చేసుకుని, సరే ఇప్పటి వరకు జరిగినవన్నీ చిన్న చిన్న ప్రమాదాలు, ఇది ఇంతటితో ఆగిపోవాలి, ఇంకా నేను నీతో ఎక్కువ కాలం ఉండలేను అని టేక్యూ అనగానే గోమెను, మరి నువ్వు ఈ విషయాన్ని వదిలేస్తావా, నేను అమ్మాయి అన్న విషయాన్ని వదిలేస్తావా అని అంటుంది. అందుకు టేకింగ్, నేను నీతో కలిసి పని చేయను అన్నాను, అంటే దాని ఈ విషయాన్ని వదిలేస్తాను అని కాదు అని అంటాడు. సో అందుకే నువ్వు అన్నీ సర్దుకొని నువ్వే వెళ్ళిపోవాలి అని అంటాడు. అలాగే ఇక మీదట నువ్వు కనపడడానికి వీల్లేదు అని అంటాడు టేకింగ్ గోమెనోతో. దీని కంటిన్యూషన్ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.